డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉంటే పెద్ద బంగళా కారు కాస్ట్లీ స్కూల్ అన్నీ ఉంటాయి కానీ నువ్వు ఉండవు కదా నాన్న హలో శ్రీరామ్ అమౌంట్ రెడీ చేస్తున్నారా అదే ప్రాసెస్ లో ఉన్నాం సార్ త్వరగా కార్యవడి డాక్టర్ సోమనాథ్ గారు వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అలాగే సార్ అమౌంట్ ఎప్పుడు లోపు అరేంజ్ చేస్తారు ఈవినింగ్ లోపల చేసేస్తాం సార్ ష్యూర్ సార్ అయితే మీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను నాకైతే కాలు ఇలా ఉండటమే బాగుంది మళ్ళీ దీనికి ఆపరేషన్ చేసి ఇవన్నీ ఎందుకు నాన్న నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న నాకు ఏ ఆపరేషన్ వద్దు పాపింటి ఇంకా రాలేదు నీకోసమేనమ్మా నిన్ను మా ఇంటికి తీసుకెళ్దామని గంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా రా వెళ్దాం సారీ తాతయ్య నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి మనం వెళ్ళేది ఇంటికేగా కాసేపు అదే మీ ఇల్లు అనుకో భలేవారు మీ ఇల్లు మా ఇల్లు ఎలా అవుతుంది ఎందుకు కాదు నన్ను తాతయ్య అన్నావుగా నువ్వు నా మనవరాలివి అప్పుడు ఆ ఇల్లు నీదే అంతే అంతే అంటే అయిపోతుందా చూడు తల్లి మీ అమ్మమ్మ నిన్ను చూడాలంటుంది అలాగా నిన్ను తీసుకొస్తానని మాటిచ్చానమ్మా మళ్ళీ నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తా కదమ్మా రా రామ్మా కారికో రా రామ్మా రా Excuse me, madam. May I come in? Come in. ఏమైంది మేడం ఇలా ఉన్నారు లైట్గా ఫీవర్
బాగా ఎక్కువగా ఉన్నట్లుంది. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. డాక్టర్ని పిలవనా మేడం? వద్దు, టాబ్లెట్స్ వేసుకున్నాను. ఆ మేడం, మీరు చెప్పినట్లే మన ఫామ్లో జామ, బత్తాయి, సపోటా మొక్కలు నాటించాం. అలాగే. మేడం, మీరేదో ఆలోచిస్తున్నారు? నథింగ్. ఒకసారి మా పాపను పిలుస్తారా? తను నా దగ్గరుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. షూర్ మేడం. అమ్మా శ్రీనిధి, నిన్నేనమ్మా? అమ్మా నిన్నే? మమ్మీ నిన్ను రమ్మంటుందమ్మా. దేనికి? మమ్మీకి జ్వరం కదా. అయితే ఇలాంటప్పుడు నువ్వు దగ్గరుంటే బాగుంటుంది కదా. నేను దగ్గరుంటే జ్వరం తగ్గిపోతుందా? అది కాదమ్మా, నువ్వు పక్కనుంటే అమ్మకి ప్రశాంతత ఉంటుంది. నేను పక్కనుంటే ఆ జ్వరం నాకంటుకుంటే నాకు తెలీదనుకుంటున్నావా? బాగుండదమ్మా, వెళ్దాం పద. టాబ్లెట్ వేసుకుందిగా, జ్వరం తగ్గాక వెళ్తాలే. నువ్వు వెళ్ళు. ఈ బిడ్డ కోసమా ఆమె ఆరోగ్యం చెడగొట్టుకుని కష్టపడేది? ఉండమ్మా. శారదా, శారదా, ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. అబ్బాబ్బా, త్వరగా రా. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఎందుకు తాతయ్య అలా తొందర పెడతావు? ఏంటా హడావిడి? ఉండు, చెప్తా. త్వరగా తీసుకురా. నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. రామ్మా. పదమ్మా. కాలుకి ఏమైందమ్మా? ఏదో నరాల జబ్బమ్మమ్మా, చిన్నప్పటి నుండి ఉంది. నువ్వు తాతయ్యని కాపాడేవంట కదా, అప్పట్నుంచి నీ గురించే కలవరిస్తున్నారు. నేను చేసింది చిన్న సహాయమే కదా. ఆ సహాయమే లేకపోతే నేనుండేవాణ్ణి కాదుగా. ఇంతకీ ఏం పేరమ్మా నీది? నా పేరు సుజాత. సుజాత చక్కని పేరు. ఆ ఏం తింటావు? నీకేమిష్టమో చెప్పు, అదే వండుతాను. నేను టిఫిన్ చేసే వచ్చా, నాకేం వద్దు. అలా అడిగితే చెప్తుందా? సత్య, తిను. నాకు జాంగిరి ఇష్టమని మీకెలా తెలుసు? మా అమ్మాయికి ఇష్టం ఇది. అలాగా? తినమ్మా.
మరి మీ అమ్మాయి గారు ఎక్కడ? ఇక్కడ లేదు. ఇంతకీ నువ్వెక్కడ ఉంటావు? పంచవటి కాలనీ. ఆ ఇంతకీ ఏం చదువుతున్నావు? నీ హాబీలు ఏంటి? 5th స్టాండర్డ్ చదువుతున్నా. హాబీస్ అంటే గేమ్ సిస్టం. చెస్ చాలా ఇష్టం. స్విమ్మింగ్ అంటే ప్రాణం. నీకు స్విమ్మింగ్ ఇష్టమా? అవును తాతయ్య. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో నా పేరు కూడా ఇచ్చా. ఏంటి అలా చేస్తున్నారు? ఏం లేదని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని చూస్తే ఏదో ఉందనిపిస్తుంది. ఏముందనిపిస్తుంది? మీకు నాలాంటి మనవరాలు ఉండుండాలి. తను మీ దగ్గర లేదు అంతేనా? నీకెందుకు అలా అనిపించింది? మీ చూపుల్ని బట్టే అలా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తాతయ్య అలాగే చూశారు, ఇప్పుడు మీరు కూడా అలాగే చూస్తున్నారు. చూస్తే అలా అనుకుంటావా? నేను ఇంట్లోకి రాగానే సొంత మనవరాలికి తీసినట్టు హారతి తీశారు. ఎంతో ప్రేమగా తినిపిస్తున్నారు, అందుకే అలా అనిపించింది. తెలివి గల దానివే. మీ అంత తెలివైతే నాకు లేదులే తాతయ్య. కరెక్ట్గా చెప్పావమ్మా. ఏంటి నా తెలివేంటో చెప్పు చూద్దా. తెలివి గలవారు కాకపోతే ఇంత ఆస్తి సంపాదించేవారా? మీ తాతయ్య తెలివిని ఇంతవరకు ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు, నా కూతురుతో సహా. కానీ నువ్వు పసిగట్టావు. మరేమనుకుంటున్నారు? తాతయ్యకి ముక్కుతాడు వేసే మనవరాల్ని నేనే. ఇంతకీ మీ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఇద్దరూ జాబ్ చేస్తున్నారు. మా తాతయ్య, అమ్మమ్మ, నేను, మా తమ్ముడు కార్తిక్. ఓ, నీకు తమ్ముడు కూడా ఉన్నాడా? అయితే ఇంకే నువ్వు మా ఇంటికి వచ్చేయొచ్చుగా. అమ్మో, మా నాన్న ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోడు? నేను ఒప్పిస్తాగా. పెద్ద బంగళా, కారు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మా నాన్న ఉండడుగా. అయితే ఓ పని చేద్దాం, మీ అమ్మా నాన్నల్ని కూడా ఇక్కడే ఉండమందా, అందరం కలిసి ఉండొచ్చు. ఓకేనా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా నాన్న ఒప్పుకోడు, డబ్బుతోనే అన్ని రావు అంటాడు. అవునమ్మా, డబ్బు అన్ని ఇస్తుంది అనుకునేవాణ్ణి. ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తోంది డబ్బు విడిపోయిన బంధాన్ని దగ్గరికి చేర్చలేదు అని. ఆస్తి ఆ అపనమ్మకాన్ని నమ్మకంగా మార్చలేదు. మనిషి బతకాల్సింది డబ్బుతో కాదు, మనశ్శాంతితో. అది మన అనుకున్న వాళ్ళు మనతో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు టైం అవుతుంది, వెళ్దామా? వెళ్దాం పద. అయ్యో, అప్పుడేనా? నేనొచ్చి గంట పైనే అయ్యింది. ఏమండి?
వస్తూ ఉండు తల్లి, ఇదుంచు. తీసుకో. నాకు ఇది కాదు, ఇంకోటి కావాలి. ఏంటది? నా తల్లి, నా తల్లి, నా 9 ఏళ్ల బాధను చేత్తో తీసేసినట్టు తీసేశావు. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు. ఏంటది? మీ మనవరాలు ఎక్కడుంది చెప్పండి. ఇక్కడే ఉంది. అరే అవునా? ఎక్కడ ఎక్కడుంది? ఇక్కడే. నువ్వే? ఓ అమ్మమ్మ, వెళ్ళొస్తాను. తాతయ్య వెళ్దామా? వెళ్దాం పదమ్మా. బాయ్ బాయ్. నెమ్మదిగా. త్వరగా కానివ్వండి, డాక్టర్ సోమనాథ్ గారు వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. బాబా, వాటర్ తీసుకో. మీనాక్షి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ డబ్బు అడ్జస్ట్ కాలేదు. డాక్టర్ గారు ఫోన్ చేశారా? చేశారు. నీకు కూడా చేశారా? నాకు చేశారు. ఇంకొక రోజు గడువు ఇవ్వండి అన్నాను. ఇంకొక రోజు గడువిచ్చినా డబ్బులు ఎలా అడ్జస్ట్ అవుతాయి? తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, అందరికి ఏదో ఒక ప్రాబ్లం. మన ఫ్రెండ్స్ అంటే మనస్థాయి వాళ్లే ఉంటారు. వాళ్ళ దగ్గర లక్షలంటే ఎలా ఉంటాయి? నిజమే, ఈ మిడిల్ క్లాస్ జీవితాలే ఇంత. మనం ఎంత పొదుపు చేయాలనుకున్నా చా కుదరడమే లేదు. అయితే ఏం చేద్దాం బాబా? ఏ దారి కనిపించట్లేదు మీనాక్షి. ఆ స్పెషలిస్ట్ వెళ్ళిపోతే ఇక మన బాబుకి ఆపరేషన్ చేసే ఛాన్సే ఉండదు. నిజం చెప్పాలంటే ఇప్పటికే మనం ఆలస్యం చేశాం బావా. ఇంకా ఈ వయసులో కూడా పాప కాలికి ఆపరేషన్ చేయించకపోతే చాలా కష్టం అన్నారు డాక్టర్ గారు. అమ్మా మీనాక్షి, రండి నాన్న. అమ్మా మీనాక్షి, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటి నాన్న? నా క్యాబ్ అమ్మేయాలనుకుంటున్నాను. అవునరా, మీరు పడే బాధ చూస్తున్నా. ఇదొకటే మార్గం అనిపిస్తుంది. క్యాబ్ అమ్మినా 2 లక్షలే కదా వస్తుంది. ఏదో ఒకటి. ఆ 2 లక్షలైనా ఇచ్చి ఆ స్పెషల్ డాక్టర్ని ఆపుదామమ్మా. ఈ లోపల ఇంకో 2 లక్షలు ఏదో ఒకటి చేద్దాం. వద్దు నాన్న. అమ్మ నీకు తన డబ్బులతో కొనిచ్చింది. కారు అమ్మేశావని తెలిస్తే నిన్ను రాచి రంపాను పెడుతుంది. పర్లేదమ్మా, భరిస్తాను. మన సుచికి కాలు రావడం కన్నా కావాల్సిందే ఉంది. మామయ్య, మీరిచ్చే 2 లక్షలు ఎటు మన సమస్యకి పరిష్కారం కాదు. అలాంటప్పుడు మీరెందుకు కోరి కష్టాలని తెచ్చుకుంటారు? అది కాదురా. ప్లీజ్ వద్దు మామయ్య. మరి పాప పరిస్థితి ఏంట్రా? ఏది మన చేతిలో లేదని తేలిపోయింది. దాని బతుకంతేనేమో మామయ్య, మనమేం చేస్తాం?
ఇవి ఇక్కడ ఎందుకున్నాయి?